పొరపాటు జరగదుగా. తేడా గనక వచ్చిందనుకో నా కొడుక్కి నా రాజకీయ జీవితానికి స్పాటు పెడతారు. నీ పేరేంట్రా? సంతోష్ అండి. ఎగ్జామ్ అయ్యేంత వరకు నీ పేరు కళ్యాణ సుందరం. అదృష్టవంతుడివిరా, నీకోసం ఎవడో అక్కడ ఎగ్జామ్ రాస్తున్నాడు, నువ్వు ఇక్కడ కూర్చొని బీర్ కొడుతున్నావు. నేనెందుకు రా ఎగ్జామ్ రాయాలి? మా నాన్న దగ్గర కోట్లున్నాయిరా. బండి పార్క్ చేసి మందేస్తూ నేను వచ్చి బండి కుదరంటున్నా? నా బండి నా ఇష్టం, నేనెవరో తెలుసా? తెలుసా? ఎంపీ కొడుకురా. నువ్వెవరైతే నాకేంటి బే? షట్ అప్ షట్ అప్ షట్ అప్. డాక్యుమెంట్ దిఖావ్. ఏ తుమ్ చూపావ్, దిఖావ్ తుమ్. కళ్యాణ సుందరం, కళ్యాణ సుందరం, సంతోష్. కొంచెం చిన్న థ్యాంక్స్. ఏం చేస్తున్నారయ్యా? ఎవడో ఒకటి ఫోటో తీసుకువెళ్తున్నాడు. చూడడానికి వాడు ప్రెస్ రిపోర్టర్ లా ఉన్నాడు. బ్లూ టీషర్ట్ వేసుకున్నాడు. వెళ్ళి పట్టుకోండి. ఏయ్ బ్లూ టీషర్ట్ వయ్యే ఉస్కే పాస్ కెమెరా హై పకడ ఉస్సే పకడ చలో జల్దీ చలో ఉస్సే. సడన్ గా బైక్ బరువు కిందేంటి? ఎవరా నువ్వు? నా బండి ఎప్పటికో. వెనక్కి చూడకుండా బండి నడుపు, లేదంటే తల ఎగిరిపోతుంది. వచ్చే ఎదురుగాలికి తల మాత్రమే కాదురా, బాడీ ఎగిరిపోయేలా ఉంది. బండి స్పీడ్ గా పోనివరా. నీకోసం నేను మగదేరు బైక్ స్టాండ్స్ ఏం చేయలేను. 30 కిలోమీటర్ల కంటే స్పీడ్ వెళ్ళొద్దని మెకానిక్ చెప్పాడు. నీ మెకానిక్ మాటను మడిచి బ్యాక్ పాకెట్ లో పెట్టుకో. మోడర్న్ రస్ లో ఉన్న మాంత్రి కూడా ముందుకు ఎప్పుడు వచ్చావరా? అది సరే కానీ ముందు నువ్వు తల ఉంచుకో. అది తలను తీసే వంశం రా. తల ముందే చెప్పాను కదా తల ఉంచుకోమని. కొట్టడానికి వస్తున్నారని డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. ఏదో కొబ్బరి నువ్వు రాయడానికి పిలిచినట్టు తల వంచు అంటే నాకేం అర్థమవుతుంది? జాగ్రత్త రా. నన్నే చెప్పమంటావు? రోడ్ అంతా గుమ్మడికాయలు కొట్టారు. అసలు ఎవడ్రా నువ్వు? ప్రెస్ రిపోర్టర్ బాస్. ఒక న్యూస్ కోసం కింద మీద పడుతున్నాను చూసారుగా. బాస్ 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 వాడు వచ్చేస్తున్నారు, రండి పారిపోదాం. రే నువ్వు పిలిస్తే లేచి వచ్చేయడానికి నీ లవర్ నట్రా. బాస్ 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 అయ్యో రేపు కాదు ఇంకో 1 అవర్ లో కావాలి. ఓకే సార్. జేకే వైజాగ్ లో సెంటర్ పేజ్ నాకేనే ఒక అతను ఉన్నాడు, గుసగుసలో కింగ్ ఫోటోగ్రాఫర్ కూడా. ఆయనతో నైస్ గా మాట్లాడి మన పత్రిక రప్పించాను. ఆయన అందరికి పరిచయం చేయి. ఓకే ఓకే సార్. 2-in-1 ఇక్కడ ఉన్నోళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు, ఇప్పుడు మళ్ళీ ఇంకొకడా? పద వెళ్ళి ఎవడా ఉచిత కార్మికుడో చూద్దాం. రే నువ్వు సార్ మీరా సెంటర్ పేజ్ నాకి? నిన్న మీలాంటి వాడిని ఒకరిని చూసాను సార్. వేసం వెళ్ళేస్తూ పోలీస్ గెటప్తో చూసావా? డబుల్ యాక్షన్ కథ ఉంటే రాజమౌళికి చెప్పరా నాకు కాదు. సార్ మీ దగ్గర ఒక పల్సర్ ఉంది కదా, రౌడీలు కొట్టిన దెబ్బలకి ఇప్పుడు అల్సరే ఉందిరా. ఏంటి బాస్ మీరు అనేది? రౌడీలతో తన్నించుకున్నా? కాదు ముద్దు పెట్టించుకున్నాను. మొహానికి దెబ్బలు చూడరా, కొట్టడంతో సరిపెట్టారా? ఇంటికి అడ్వాన్స్ గా ఇద్దామని ఉంచుకుని 20,000 పట్టుకుపోయారు. వీడెందుకు పమరేణి అని కుక్కలారుస్తున్నాడు? వదిలేండి బాస్, అయింది అయిపోయింది. అయ్యింది అయిపోయింది సరే, ఒంటికి రెంటికి వెళ్ళాలంటే రెంట కట్టకుండా ఎలారా? సేనో పట్టుకోండి బాస్, ఇది మా రూమ్ కి, ఇక నుంచి దానికి ఓనర్ మీరే బాస్. మేమిద్దరం జస్ట్ మీకు రూమ్ మేట్స్. ఓకే రూమ్ ఎలా ఉంటుంది రా? స్వర్గం బాస్. హ
హలో హలో పోతే పోని హలో హలో ఈ పాపపు జగతి శాశ్వతమే బ్యాక్టీరియా వైరస్ కి బర్త్ ప్లేస్ లో ఉంది. ఎలా ఉంటదని అడిగితే స్వర్గంలో ఉంటదని బిల్డప్ ఇచ్చారు. హాయ్ మామా. అడ్వాన్సే లేకుండా ఇల్లు ఓకే చేసాను చూసావా? ఏంటిది ఇంట్లోకి షూ వేసుకొచ్చావు? ప్లీజ్ ఇంట్లో షూ అలౌడ్ కాదు, బయట బయటకి వెళ్ళి విప్పేసిరా. ఏది ఈ మున్సిపాలిటీ కొంపలోకి రావడానికి నా 3,000 రూపాయల షూని బయట వదిలేసి రావాలా? రే ఇంట్లో చెత్తబుట్టం చూసాను రా, కానీ చెత్తబుట్ట లాంటి ఇంటిని ఇప్పుడే చూస్తున్నాను. ఏంటి అంత మాట అనేసావు? ఎంతో మంది వచ్చారు మాతో షేర్ చేసుకోవడానికి, కుదరదనేశాడు. కానీ నీకు మాత్రం ఓకే అన్నాడు. ఒకవేళ నువ్వు జేకే ఫ్రెండ్స్ అని అడిగాను అంతే. బాస్, మీరు ఇక్కడ ఉంటున్న విషయం ఎవ్వరికీ తెలియకూడదు, అసూయ పడతారు. మీకు అసలు మనస్సాక్ష లేదేరా? మున్సిపాలిటీ డ్రైనేజ్ కి వాకిలు కిటికీలు సెట్ చేసి దీన్ని కొంపట్టే కన్విన్స్ అవుతారా? ఏ ఎదవో బెల్ల కొడుతున్నాడు, వాడికి స్వాగతం పలకండి. నువ్వు వచ్చేటప్పుడు కొట్టావు కదా, అది ఇప్పటికి మోగుతోంది. వాల్ క్లాక్ లేట్గా తిరుగుద్దని వినాన్రా, కానీ ఇండియాలోనే కాలింగ్ బెల్ లేట్గా మోగుడు ఇప్పుడే చూస్తున్నానరా. ఇదేమి ఇల్లురా? డోంట్ వరీ, 2 రోజుల్లో అంతా సర్దుకుంటుంది. ఏ 2 రోజుల్లో మొత్తం క్లీన్ చేసేస్తారా? చచ్చే అలవాటైపోద్ది. మన చేతులు ఏముంది? ఎవరు బెల్లు కొడుతున్నారుగా, తలుతీరా. రే నిన్న రాత్రి ఎవడో వచ్చి కొట్టుంటాడు, అది ఇప్పుడు మోగుతుంది. రే తట్టే స్టైల్లోనే తెలియట్లా ఎవరు తడుతున్నారు, నువ్వే వెళ్ళి తీరా. లేచి వచ్చాను అనుకో. లేచి వస్తే 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 ఏంట్రా? నోటి దూల పనికిరాదని ఊరికే అనరు. చెప్పులు పోయాయా? ఏ ఏంటిది కొత్తగా ఎక్స్ట్రా బెడ్? కొత్త రూమ్మేట్ నాకి. నాకియా? ఏ వెంకటేష్ అన్న పేరును కుదించి వెంకి అని పెట్టుకోవట్లేరా? అలాగే నా చెర్ల కిట్టయిన కుదించి నాకి అని పెట్టుకున్నా. బై ద బై, చెయ్యివ్వాలన్న ఆశగానే ఉంది, కానీ లేచి వచ్చానంటే ఏ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు? డిస్గస్టింగ్. నీకు తగిలే వాళ్ళందరూ ఇంతే. ఎనీవేస్ స్నానం చేసి. నీళ్లు పట్టలేదు. ఒకళ్ళకి 3 ఉన్నారు, నీళ్లు పట్టాలని తెలీదా? అసలు ఇక్కడ వాటరే ఉంటే ఆ క్వార్టర్ ఎందుకు బ్యాలెన్స్ ఉంటుంది? జేకే నువ్వేం చేస్తావో నాకు తెలీదు, వెంటనే స్నానం చేసి ఈ షర్ట్ వేసుకుని 11 o'clock మా ఇంటికి వస్తున్నా. ఓకే? ఎలాగూ విప్పేస్తాం కదా, దానికి ఎందుకు కొత్త షర్ట్? షట్ అప్ రే, అటు చూడరా బేబీ, ఐ వాంట్ మోర్. ఎరా ఏంట్రా వాడు మరీ అలా పిండేస్తున్నాడు, ఫ్రెండ్స్ ఉన్నారని కూడా చూడకుండా మరీ బరి తెగుస్తున్నాడు. పొద్దున్నే 3 మార్కు ఫేస్బుక్ ట్విట్టర్ చూడవా, ఇవన్నీ లేటెస్ట్ ట్రెండ్. ఏంటిది లేటెస్ట్ ట్రెండ్? నీట్గా ఈ షర్ట్ వేసుకుని రా, మా డాడీకి నువ్వు పెళ్లి కొడుకులా కనిపించు. పెళ్లి కొడుక? ఈ రోజే మా డాడీ ఫ్రీ, దయచేసి నీ డొక్కు బైక్లో రాకు. ఫ్రెండ్స్ ఎవరైనా అడిగి ఓ డీసెంట్ బండి వేసుకుని రా. అయ్యో ఎంత జుట్టు, ఇదంతా తీసేసిరా. 11 o'clock నీకోసం వెయిట్ చేస్తుంటాను, లేట్ చేయకు. బీ ఆన్ టైమ్. మధు, ఏ మధు. మావా, నీ లవర్ వాళ్ళని తన పుట్టగానే ఆపేశాడా లేక ఇంకో ఇన్నింగ్స్ ఆడాడా? ఎందుకురా? ఏం లేదు, సూపర్ బ్రీడ్ లాగుందే, చెల్లులుంటే నేను ట్రై చేద్దామని. ఒరిజినల్ ఉండగా ఎందుకురా జెరాక్స్, నచ్చితే దీన్నే తీసుకో. కాఫీ పొడి అప్పు అడిగినట్టు అడగ్గానే ఇచ్చేసాడేంటి? నాతో పాటు పనిచేసే ఏరోసిస్ పార్సెల్,
తనకి ఒంట్లో బాగాలేనందువల్ల ఈ పార్సల్ నేను తీసుకొచ్చాను. దీన్ని తీసుకెళ్ళి ఇచ్చే. ఏ, నాకు ఒక అపాయింట్మెంట్ ఉంది. ఇది అడ్రస్. థ్యాంక్ యూ. ఏంట్రా, తను ఇంకా రాలేదు. ఆ అమ్మాయిని ఇంతకుముందు చూసావా? లేదురా, కాల్ చేసి చూద్దాం. హలో సార్. ఏయ్ మరుగు జుమాలా, చెప్పు. ఏంటి సార్, వంట చిక్కాల కోసం చిల్లులు గరటితో ఫోటో తీశారు, రానేలేదు. తీసేటప్పుడే చెప్పాను బొడ్డు చూపించు, బొడ్డు చూపించు అని. నువ్వు చిల్లులు గరటితో మూసేసుకున్నావు, అందుకే ఎడిటర్ రిజెక్ట్ చేశారు. నెక్స్ట్ టైం చూపించు, వేస్తాను. ప్రతిసారి మీరు ఇలాగే చెప్తున్నారు సార్. ఏంట్రా, కుక్కరి షోలో కూడా బొడ్డు చూపిస్తూ వంట చేయాలా? మావా, జనం దాన్నే కోరుకుంటున్నారు, నన్నేం చేయమంటావు చెప్పు. బుడంకాయ పులుసు చేయడం అలాంటి టైటిల్ పెట్టినా అక్కడ బొడ్డేరా సెల్లింగ్ పాయింట్? అసలు చదవడానికి You're ringing. You must be JK, right? Hi. Hi, I'm Sandhya. India Times Today. నాకు చిన్న ఫేవర్ చేయాలి. Yeah, by the way, he's center page Naki. Hi. Hi. ఆ తెలుసు, India Times ఆగా? ముంబైలో పార్టీలు తప్ప ఇంకేమీ జరగనట్టు ప్రతి పేజీలోనూ పార్టీ బొమ్మలే వేస్తారే ఆ పత్రికగా. ప్రతి పేజీలోనూ మానభంగాల గురించి, భార్యని కొట్టి చంపే మొగుల గురించి ఫోటోలతో సహా న్యూస్ వేస్తున్నా. మీ మరునాడు పేపర్ కంటే మా పేపర్ ఎంతో బెటర్. ఇంగ్లీష్ పేపరు కిలో 8 రూపాయలకు అమ్ముడిపోతుందన్న పొగరు. హలో, బన్ బటర్ జామ్ అమ్మే చోటే మీ పేపర్ ఉంటుంది, కానీ బార్బర్ షాప్ నుంచి బల్బు పురుగుల్ని పట్టేంత వరకు ఎక్కడ చూసినా మా పేపరే. అర్థమైందా? హలో హలో, నీలాంటి వాడికి ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేయడం వేస్ట్ రా. ఏదో హెల్ప్ అన్నారు, చెప్పండి. యా, ఏం లేదు, హీరోయిన్ ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాను. కెమెరామ్యాన్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాడు. మా బాస్ కి ఇంటర్వ్యూ కంటే ఫోటోలే ముఖ్యం. సో ఇప్పుడు ఏంటి, మీ హీరోయిన్ మా కెమెరాతో ఫోటో తీయాలి అంతేగా? యు మీన్ యు వాంట్ మై సర్వీస్? Yes, Mr. Naki. కొంచెం ఖర్చు అవుతుంది, పర్వాలేదా? Hey, just joking. Yeah. 2009 లో నన్ను తెలుగు ప్రొడ్యూసర్ పాపారావు ఫస్ట్ టైం వేశారు. తమిళ్లో బిగ్ ప్రొడ్యూసర్ కాంతన్ నన్ను 2 times వేశారు. ఆ తర్వాత నన్ను నెక్స్ట్ సినిమాలో కూడా వేస్తారని ప్రామిస్ చేశారు. ఇలాగే వేస్తే ఎడిటర్ మమ్మల్ని వేసేస్తారు మ్యామ్. మ్యామ్ కొంచెం రైట్. మీరే పాట రాసి మీరే పాడబోతున్నారని విన్నాం, నిజమేనా? Yes, yes, yes. మీకెలా తెలుసు? మాకోసం 2 lines పాడతారా? ప్లీజ్ ప్లీజ్. నవిలేసి నలిపేసుకుందావా, నలిపేసి నవిలేసుకుందావా, అమ్మాయిలకి ఎప్పుడు అబ్బాయిలేగా పాచి. పాచా? ఫ్యాషన్ అంటూ పోతుంటే మిగిలిది కోచి. జస్ట్ ఇక్కడే ఒక చిన్న డ్రమ్ బీట్ వస్తుంది. చివర్లో ఐ హేట్ యు బట్ ఐ లవ్ యు, దట్స్ ఇట్. రేపే యూట్యూబ్ ట్విట్టర్ లో అద్దరిపోతుంది చూడండి. మేడం, యాక్చువల్లీ నా ఆటోగ్రాఫ్ కావాలంటే నాకేమీ అబ్జెక్షన్ లేదు. ఇవ్వండి ఇవ్వండి. ఓకే, నాన్సెన్స్. హే, దీని వాల్యూ తెలియకుండా చేతులు పడేస్తున్నావు. రేపే తను పాడిన పాట పెద్ద హిట్ అయిపోతే? ఏంట్రా పాట, నవ్వులేసుకుందాం రా, నలిపేసుకుందాం రా అని. ఏ, మెయిన్ మ్యాటర్ వదిలేసావు కదరా, బం 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 బం. దాన్ని తెలుగును భ్రష్టు పట్టించే కేసులో లోపలయ్యాలరా. ఛీ. హే, రిలాక్స్. ఎప్పుడైనా మీకు టెన్షన్ గా ఉంటే ఈ ఫోటో చూడండి, మైండ్ రిలాక్స్ అవుతుంది. ఇది నీది, ఇది నాది. రే, ప్రతి ఒక్కరు డిజిటల్ ఫోటోగ్రఫీకి మారిపోతే నువ్వు ఇంకా ఫిల్మ్ రోల్తో తిరుగుతున్నావు. కొన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి నెగిటివ్ ఏ బెస్ట్. నీకు అర్థం కాదు కానీ నువ్వు వస్తున్నావు లేదా? లేదు, నువ్వు బయలుదేరు. ఓకే బాయ్. సీను, నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి? మన వంట ఆర్టికల్కి గ్లామర్గా ఒక ఫోటో కావాలన్నాను కదా సార్. గ్లామర్గానే డిజైన్ చేశాను సార్. ఇంతకన్నా గ్లామర్గా డిజైన్ చేయాలంటే అవి 2 pieces వంట చేస్తున్నట్టే చేయాలి సార్. అక్కడే నువ్వు పప్పులోకి ఆలోచిస్తున్నావు. దేన్ని ఫుల్గా చూపించకూడదు, అందులో కిక్ ఉండదు. ఆకుచాటు పిందే, పిందెచాటు మొగ్గాని వెళ్ళలేదు. కనిపించాలి కానీ కనిపించకూడదు. కనిపించాలి కానీ కనిపించకూడదు. ఓకే సార్, వెరీ నైస్, సూపర్. ఈనాటి గుసగుసలు రాసుకో. 2 జళ్ల సీతకి 3 నెలల కడుపు, గిరజాలోడికి మహాబలుపు. మర్చిపోకుండా గిరజాలు కొంచెం ఎక్కువగా పెట్టి. అవును, అని రాసుకో. హలో, చెయ్యి ఊపితే ఉందో వెళ్ళిపోతున్నా? చెయ్యి ఊపితే ఆగడానికి నేను ఏమన్నా ఆటోనా? నాకి సెంటర్ పేజ్ నాకి. నాకియా? ఓహో, ఆ మూడోళ్ళు నువ్వేనా? ఏ, ముందొచ్చుంటే కప్పించేవాడువా? ఎవరయ్యా నువ్వు? మ్యాంగో జెల్లీలు అమ్ముకునే కాట్రోళ్ళు గళ్ళాగా? నేనెవరా, ఎవరంటావా? ఈ కొంప నాదే, హౌస్ ఓనర్ని. సారీ సార్, తెలియక అడిగాను. దానికెందుకు సార్ బ్రహ్మానందం లాగా తెలుగు ఇంగ్లీష్ కలిపి మాట్లాడుతున్నారు? దిక్కు దిక్కు లేదు కానీ వెటకారంగా తక్కువ లేదు. Ah
ఓహో, పార్టీ ఈ విషయంలో వీకా సార్? మాకు మాత్రం ఏంటి సార్ ఇక్కడ ఉండాలని ఏమన్నా ఆశ? పక్కనే మల్లీశ్వరి అపార్ట్మెంట్ ఉంది, అక్కడికి వెళ్ళి ఉందాం అనుకుంటే అక్కడ చిక్కియా ముక్కియా చిక్కియా ముక్కియానా గిలిగిలి బిలిబిలిబిలి గిలిగిలి బిలిబిలియా సరిగ్గా చెప్పాడు. బ్రోతల హౌస్ ఉంది సార్, బ్రోతల హౌస్. ఈ దేశం ఎక్కడికి వెళ్ళిపోతున్నాయా? అందరూ అక్కడికే వెళ్తున్నారు సార్. అపార్ట్మెంట్ పేరేంటను? మల్లీశ్వరి అపార్ట్మెంట్. మల్లీశ్వరి అపార్ట్మెంట్ సార్? ఏం సార్ మీరు అక్కడికే వెళ్తారా? పొరపాటుగా కూడా అటు వెళ్ళాం. I'm a gentleman. నీ పేరేటను? నాకి. నాకి స్వీట్ బాయ్. మలేషియా అపార్ట్మెంట్స్. ఆంటీ, ఏంటి అరటి పండుగ ఆపరేషన్ చేస్తున్నారు? I'm always very hygienic, clean and neat. మన జేకే కూడా అంతే, క్లీన్ నీట్. అబ్బో చాలా శుభ్రం. అవునవును, ఒకసారి రూమ్ కి వస్తే తెలుస్తుంది, దెబ్బకు ముక్కు మీద వేలేసుకుంటారు. ఇజ్ ఇట్ యా? మరే శవం కంపు కొడుతో స్కోరా. నేను నీకు ఇచ్చిన షర్ట్ ని ఎందుకు వాడికిచ్చా? అది ఏం చేస్తున్నావు? తింటున్నాను. అదే తింటానికి ఏం చేస్తున్నావు అని. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అది మరి, నేను ఇంటి గెస్ట్ ని బాబు. ఎన్ని రోజులుగా? జస్ట్ 1 ఇయర్. అసలు నువ్వు ఈ ప్రశ్న అడగొచ్చా? వేర్ ఆర్ యు స్టేయింగ్ నౌ? వి ఆర్ ఇన్ మాటూమ్. It's a very lovely place. When I was young, akkadike dance class ki velthanu. Corner lo oka restaurant. Akkada oka Malayali master untaru. Ayana em chesina super ga untundi. Cheta cheta ne. Ide continue aithe uncle ki tata. Hello. Yeah. Okay. 15 minutes I'll be there. Sorry uncle. ఒక అర్జెంట్ వర్క్ ఉంది, నేను బయలుదేరాలి. ఇట్స్ ఓకే మధు, ఓకే, నో ప్రాబ్లం. ఆయన అర్జెంట్ గా ఎక్కడికైనా వెళ్ళాలేమో. బట్ జేకే, ఇకపై నువ్వు రెండు కాళ్ళతో పరిగెత్తక్కర్లేదు. మీరేమంటున్నారు? ఇది మాత్రమే కాదు, బాంద్రాలో సెకండ్ ఫ్లోర్ లో 3-బెడ్రూమ్ అపార్ట్మెంట్ రెడీ అవుతోంది. డైలీ 1 బెడ్రూమ్ అని యూ కెన్ హ్యావ్ వెరైటీ. రే, నేను తట్టుకోలేకపోతున్నాను. డెడ్ బాడీ అడ్రస్ ఇవ్వండి. ప్లాట్ నంబర్ 26, లింక్ రోడ్, అంధేరి ఈస్ట్. ఏంటి సార్ ఫోటోలు మాత్రం తీస్తున్నారు? పోయినసారి బాంద్రాలో జరిగిన హత్య కేసులో నా పేరు వేయనేలేదు. ఏదో శుభలేఖలో పేరైనట్టు కోపడతారు ఎందుకు సార్? అవును, ఇతర పేరేంటి? వెళ్ళి ఆయన్ని అడగండి సార్. చెప్పి వెళ్ళండి సార్, సెవెన్ లేపి అడగల. పేరు చెప్పారా? హాయ్. ఏ హాయ్. హలో ఇంగ్లీష్ పేపర్. హాయ్ తెలుగు పేపర్. ఏదైనా లీడ్ దొరికిందా? ఇట్ లుక్స్ లైక్ ఎ ప్రీ ప్లాన్ మర్డర్. హే, ఏం చేస్తున్నావు? రేపు హెడ్లైన్స్ కి మ్యాటర్ రెడీ చేస్తున్నాను. బీడీతో దొరికిన బాడీ అలాగని రైమింగ్ లో రాస్తే జనం అంతా ఆతృతగా కొనుక్కొని చదువుతారు. అందుకు చికెన్ పీస్ తెలు బాయ్. అరే పైసా లేరోనా? ఆర్తోడ మసాలా డాలి. నీ ఇంటి మేడమెట్లు ఎక్కి దిగేటప్పటికే మోకాలు చెప్పలు పూర్తిగా అరిగిపోయేలాగా ఉన్నాయి. ఇంకేళ్ళ లోనకెళ్ళి చేసేది ఏంటని? అదే మా బిజినెస్ టెక్నిక్. ఏంటక్క పైన గుర్రాన్ని పెంచుతున్నావా? నువ్వు పంపించినోడేనయ్యా, గింజుకుంటున్నాడు, నేనే కంట్రోల్ చేసుంచాను. సరే సరే, ఈ ఓల్టేజ్ లో వాడికి ఎంత ఓల్టేజా? నువ్వు వెళ్ళి ఆ ముసలో నిప్పే, నేను వెళ్ళి కెమెరా రెడీ చేస్తాను. సూపర్, నువ్వు కంటిన్యూ చేయగలిగా? Ha ha ha.
చాలా అర్జెంట్ సార్. నేను అర్జెంట్ గానే వెళ్ళాలి. శివశంకర్ గారు తెలుసా మీకు? నీకు పుణ్యం ఉంటుంది సార్. ఆయన బాగా ఫ్లూట్ వాయిస్తారు సార్. వదలరా సార్. ఆయన భార్య కూడా చాలా అందంగా ఉంటుంది సార్. చెప్పారు bathroom clean? Yes madam. Thank you. Thank you madam. Good evening sir. Yeah. Thank you. Brand new car. Evara mental gadu? Public lo open ga gun pattukoni tirugutunadu? My husband. What? Just joking yeah. Na husband ayyunde vadu. Aa psycho gada. America lo green card holder. పేరుకి తోకలాగా తెగ డిగ్రీలు. అన్నిటికీ మించి నా ఫ్యామిలీ ఫ్రెండ్. నెలకి $10,000 పైగా సంపాదించి అల్లుడు దొరికాడని మా అమ్మ నాన్న సంతోషపడ్డారు. రిమోట్తో ఛానల్ని మార్చినట్టు టకటకా పెళ్లి ఏర్పాట్లన్నీ చేసేశారు. అప్పుడే ఆ ఫ్లాష్ న్యూస్ నా చెవిన పడింది. పెళ్లి కొడుకేవో తప్పుడు బిజినెస్లు చేస్తున్నాడని. తప్పుడు బిజినెస్లు అంటే? ఇల్లీగల్ ఎక్స్పోర్ట్ డీలింగ్స్. చేసుకోబోయేదే కదా అని వాడు చేసే తప్పులన్నీ నా దగ్గర వాగేశాడు. నోరు మూసుకుని వాణ్ణి పెళ్లి చేసుకుందామా లేక ఒక జర్నలిస్ట్గా బిహేవ్ చేద్దామని ఆలోచించాను. నెక్స్ట్ డే కాఫీ కప్పుతో పేపర్ చూసిన వాడికో షాకింగ్ న్యూస్. వాడి బిజినెస్ గురించి ఒక ఆర్టికల్ రిటర్న్ బై సంధ్య. ఆ తర్వాత ఏం జరుగుంటుందో నువ్వే గెస్ చేయగలవు. పెళ్ళిని కూడా ఆపేశాను. నన్ను అవమానించిన నీకెలా పెళ్ళవుతుందో చూస్తానని నా గురించి బయట తప్పుగా చెప్తున్నాడు. అండ్ దిస్ వాజ్ మై లాంగ్ బోరింగ్ స్టోరీ. హై, ఐ వుడ్ లైక్ టు హ్యావ్ వన్ గ్రీన్ టీ విత్ లెమన్ అండ్ హనీ. వాట్ అబౌట్ యూ? Okay, one is enough. Thank you. Chotna mat isko mara yaar. Oh. Oh. Excuse me. Oh. Is this our room? No. Where are we? What's happening? This is terrible. Oh. Oh, oh no. Megan, come on, let's go. Excuse us. Oh. Oh, what? I hope it's not
Not all, Simus. Lewis, but the key worked. I'm very sure it's our room. I don't know what's Listen, going Mrs. on. Listen, Mrs. Egan, I have your green tea with a lemon and honey. Huh? We didn't order any tea. Ray, kotta akkada undi. Ikkade enduku aapmannavara? Pone valet parking ichchedama? Ah. అలాగే వెళ్ళ సెక్యూరిటీ పక్కన కూర్చో. కార్ ఈజీగా తీసేలాగా ఏదైనా ప్లేస్ లో పార్క్ చేయి. రారా కమ్సంధ్య. ఎక్కడ చూసినా టాయిలెట్ బోర్డులే కనిపిస్తున్నాయి, కానీ టాయిలెట్ బోర్డే కనిపించడం లేదే. ఏంటండి ఇది? లేటెస్ట్ డిజైన్లు చూపించమంటే అన్ని నా చిన్నప్పుడు డిజైన్లు చూపిస్తున్నారు. ఇంకా డిజైన్స్ ఉన్నాయి మేడం, ఉండండి చూపిస్తాను. నో, ఏది ఇంట్రెస్టింగ్గా లేదు. కొత్త కొత్తగా ఎన్ని డిజైన్లు వచ్చాయి. ఇది వర్కౌట్ అవ్వదు, టైం వేస్ట్ అంతే. పద, వేరే మంచి షాప్కి వెళ్దాం. ఒక మినిట్, క్యా హువా మేడం? ఏంటి సార్ ఇది? యాడ్లో మాత్రం కొత్త కొత్త డిజైన్లు నేస్తారు, ఇక్కడికి వచ్చి చూస్తే అన్ని ఓల్డ్ డిజైన్స్. నో ప్రాబ్లం, నాతో రండి. మీరు ఇంతవరకు యాడ్లో చూడని డిజైన్స్ నేను చూపిస్తాను, రండి. ఓకే నఫీసా, ఇక్కడే ఉండు నఫీసా. రేటు కొంచెం ఎక్కువగా ఉంటే పర్వాలేదా? రేటు గురించి వదిలేండి, మీకు తెలియదేం లేదు. ఎప్పుడు ఎవరి ఇంట్లో రైడ్కి వస్తారో చెప్పలేం కదా, అందుకే ఉన్న బ్లాక్ ని డైమండ్స్ గా మారుద్దామని. సంజా సంజా, బ్లాక్ ని వైట్ గా మార్చాలి, అర్థమైంది. వేరే డిజైన్స్ చూపిస్తా. సార్ జ్యూస్. లేడీస్ ఫస్ట్. మేడం జ్యూస్. కైసా హే? బాగుంది, బట్ వేరే డిజైన్స్ చూపించండి. వేరే డిజైన్స్ కావాలా? చూపిస్తాను, ఉండండి. నేను వచ్చింది దోచుకోవడానికి కాదు, నేను ఇచ్చిన డైమండ్స్ తీసుకోవడానికి వచ్చాను. నీ డబ్బు బయట బ్యాగ్ లో ఉంది. సంధ్య ఇవ్వు. Fast! Come on! లేలు సాబ్. వావ్, బహుత్ ఖూబ్సూరత్ హై. ఆప్కా మాలిక్ కహాన్ హై? డీసీపీ సాబ్ బాత్ కర్నా చాహతే హై. సాబ్ అందర్ హై సా, కస్టమర్ కే పాస్ బాచత్ కర్ రహే. ఇట్స్ ఆల్ రైట్, మే ఇన్ఫార్మ్ కరుంగీ సా. ఎవర్రా మీరు? రే, ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఎవడ్రా ఏ అన్నది? సైలెంట్గా.
సార్, మీ డైమండ్ డబ్బా మీకు దొరికిందిగా. నా ఐ డబ్బా నాకు ఇచ్చేస్తే టెస్ట్కి పంపించుకుంటాను సార్. అదేంటి సార్ టేబుల్ ఫ్యాన్లా తల మెల్లగా తిప్పుతున్నారు? మణే అన్నా, ముందు వీడిని లేపేసాయి. సార్ ఓకే సార్, కంటిన్యూ చేసి వీళ్ళిద్దరిని కూడా లేపేసాయి. ఓకేనా? మీరు పత్రికల వాళ్ళని తెలిసిన తర్వాత కూడా మేము వదిలేస్తే మా స్మగ్లింగ్ మ్యాటర్ రేపు హెడ్లైన్స్ లో రాదు. గుండు పైన అదిరిపోయే సంత వస్తుంది కదా, ఇంకెందుకు సైలెన్స్? నువ్వు తీసి షూట్ చేసేలోగా. వెళ్ళండిరా, పిల్లని కాపాడండి. ఏమిటి కాలేకుండా ఇచ్చిపోయినట్టు? ప్రగతి త్వరగా సిరు లేవరా, లేరా త్వరగా లే. తయారైంది ఇప్పుడు కూడా నీకు నట్టు వాంగం కావాలరా? Ha ha ha!